मुख्य रेंडु अंशाल मीद एन्निकलु जरिगिन विषयं मीकु अंदरिकी तेलुसु 2014 लो ఒకటి ఆ రోజు కాంగ్రెస్ హయాంలో విపరీతంగా పెరిగినటువంటి అవినీతి వ్యతిరేకంగా ప్రజలు ప్రత్యమ్యంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. అదే విధంగా ఆ రోజు ఒక కీలుబొమ్మ ప్రభుత్వం అధికారంలో ఉండింది యూపీ హయాంలో. కాబట్టి ఒక సమర్థవంతమైనటువంటి ప్రధాని కావాలని ప్రజలందరూ ఆ రోజు కోరుకున్నారు. ఈ రెండు ప్రధాన అంశాల నేపథ్యంలో నరేంద్ర మోడీ గారు 2014 లో అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక నీతివంతమైనటువంటి ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన దేశానికి అందించడం జరిగింది. ప్రపంచ దేశాలను నివ్వరపోయే విధంగా భారతదేశ గౌరవాన్ని పెంచేటువంటి ప్రయత్నం, అంతర్జాతీయ స్థాయిలో అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం, ఈ దేశంలో కూడా అనేక సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోకుండా దేశాన్ని పట్టిపీడిస్తున్నటువంటి అనేకమైనటువంటి మరి నిర్ణయాలను నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ 9 సంవత్సరాల పాలనలో తీసుకోవడం జరిగింది. అది ఆర్థిక పరమైనటువంటి సంస్కరణలు కావచ్చు, పరిపాలన పరమైనటువంటి సంస్కరణలు కావచ్చు, దేశ సంక్షేమ విషయాలు కావచ్చు, అన్ని రంగాలలో కూడా అద్భుతమైనటువంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది. అంతేకాకుండా దేశాన్ని పట్టిపీడిస్తున్నటువంటి సమస్యలు రాచపుండులాగా మన దేశంలో ఎప్పుడు ఏదో ఒక సమస్యను కారణమవుతున్నటువంటి సమస్యలకు కూడా పరిష్కారం కనుగొన్నాం. ఆర్టికల్ 370 కావచ్చు, త్రిబుల్ తలాక్ కావచ్చు, రామ జన్మభూమి సమస్య పరిష్కారం కావచ్చు, కొన్ని వందల సంవత్సరాల నుంచి వేలాది మంది అనేక ఘర్షణల కారణంగా వేలాది మంది చనిపోయినటువంటి ఆందోళనలు, ఘర్షణలు, రామ జన్మభూమి సమస్య, అటువంటి సమస్య కూడా ఒక రక్తపు చుక్క భూమి మీద పడకుండా, ఒక చిన్న నిరసన కార్యక్రమం లేకుండా ఈరోజు న్యాయస్థానం ముందు వాస్తవాలను న్యాయస్థానం ముందు పెట్టి మరి ఆ సమస్య పరిష్కారం చేశాము. 2024 లో ఒక అద్భుతమైనటువంటి భవ్యమైనటువంటి అయోధ్యలో రామ జన్మభూమి మందిర నిర్మాణం పూర్తి కాబోతుంది. జమ్మూ కాశ్మీర్ సమస్య కూడా రావణ కాస్టంలాగా అనేక మంది భద్రతా సిబ్బంది కానీ ప్రజలు కానీ ప్రాణాలు అర్పించారు. మహబూబ్నగర్ పట్టణంతో సహా అనేక పట్టణాలలో కాశ్మీర్ సమస్యను అడ్డం పెట్టుకుని ఐఎస్ఐ ఉగ్రవాదాన్ని పెంచిపోస్తున్నటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. ఈరోజు కూకటి వేళ్లతో ఉగ్రవాదాన్ని ఈరోజు పూర్తిగా అరికట్టాము. ఐఎస్ఐ కార్యక్రమాలను పూర్తిగా అదుపులో తీసుకురావడం జరిగింది. రైతాంగ సమస్యలు కానీ, నిరుద్యోగ సమస్యలు కానీ, కరోనా ఏర్పడినప్పుడు సమర్థవంతంగా దేశాన్ని అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి కరోనాను ఎదుర్కొన్నటువంటి సమస్య కానీ, ప్రతి విషయంలో కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, మనకు తెలుసు పేదవాడికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా మధ్య దళారీ లేకుండా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు అందాలి, ఒక డిజిటల్ విప్లవం ఈ దేశంలో వచ్చింది. ఈరోజు మనము కూరగాయల దుకాణానికి వెళ్ళినా, కిరాణా స్టోర్కి వెళ్ళినా కూడా ఈరోజు డిజిటల్ ట్రాన్సాక్షన్ ఈ దేశంలో జరుగుతుంది. ప్రపంచమంతా నివ్వెరపోతా ఉంది. ఈరోజు అత్యధికమైనటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్ ఈరోజు భారతదేశంలో జరుగుతోంది. ఈరోజు దిగుమతులు తగ్గించి ఎగుమతులను చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నది భారత ప్రభుత్వం. నిత్యావసర వస్తువుల ధరలు అదుపులో పెట్టడం జరిగింది. గిట్టుబాటు ధర అద్భుతంగా స్వాతంత్రం వచ్చిన నుంచి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కూడా రైతుల యొక్క ఉత్పత్తులకు గిట్టుబాటు ధర విషయంలో చాలా అద్భుతంగా రైతుల సంక్షేమం కోసం పనిచేస్తాం. రాష్ట్రాలలో వసూలు చేసేటువంటి పన్నులలో 31% రాష్ట్రాలకు ఇచ్చేవాళ్ళు, దాన్ని ఈరోజు మనం 42% ఎట్ టైం
ఒకేఒకసారి 10% పెంచి రాష్ట్రాలకు నిధులు మళ్లించేటువంటి కార్యక్రమం కూడా నరేంద్ర మోడీ గారి హయాంలో జరిగింది. గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు. ఎప్పుడు జరిగినా 0.5%, 1%, 0.5% పెంచుకుంటూ వచ్చారు. కానీ ఏకకాలంలో ఎట్ ఏ టైం కేంద్ర ప్రభుత్వ పన్నుల నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వాటాను 42% రాష్ట్రాలకు పంపించేటువంటి కార్యక్రమం కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేపట్టింది. నీకు అందరికీ తెలుసు, నిన్న గాక మొన్న బుధవారం రోజు కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో ఎరువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఇస్తున్నటువంటి సబ్సిడీకి అనుకూలంగా మరొక 100,000 కోట్లు రైతులకు సబ్సిడీ ఇవ్వాలని కేటాయించిన జరిగింది. రైతుల మీద భారం పడకూడదు, పెరిగిన ధరల అదనపు భారం పడకూడదు, రైతాంగాన్ని ప్రోత్సహించాలి. ఎంత ధరలు పెరిగినప్పటికీ కూడా రైతులు కొనుగోలు చేస్తున్నటువంటి బస్తా ధర పెరగకూడదనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వము అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను, కేంద్ర ప్రభుత్వము ఎరువుల సబ్సిడీ ద్వారా ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి 2 పంటలు దృష్టిలో పెట్టుకుని రైతులు తక్కువలో తక్కువ వాడుతున్నటువంటి ఫెర్టిలైజర్ను దృష్టిలో పెట్టుకుంటే సంవత్సరానికి 18,254 రూపాయలు ప్రతి ఎకరానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తా ఉంది. ప్రతి ఎకరానికి ఉచితంగా సబ్సిడీ అందిస్తుంది. ఒక్క ఎరువుల రూపంలోనే సబ్సిడీ చెప్తా ఉన్నాను, మిగతా అనేక రకాల సబ్సిడీలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వము ప్రతి ఎకరానికి 2 బస్తాల యూరియా లేక 2 బస్తాల డీఏపీ లెక్క పెట్టుకుంటే, నేను ఇంతకుముందు రైతులను కొంతమందిని అడిగాను వస్తూ దారిలో, నేను ఆచార్య గారు మేము ఒక్కొక్కసారి 3-3 బస్తాలు కూడా ఇస్తామని చెప్పారు. కానీ మినిమం 2 బస్తాల యూరియా, 2 బస్తాల డీఏపీ తీసుకుంటే 2 పంటలు లెక్కిస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ ఒక ఎకరానికి ఒక రైతుకు 18,254 రూపాయలు. ఇది బాజాతా ప్రింట్ చేస్తారు, ఇందులో ఎవరు చూపించాల్సిన అవసరం లేదు, దాచుకునేది లేదు, ఇలా ప్రింట్ చేస్తారు. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ ఈచ్ బ్యాగ్ 2,421 రూపాయలు 65 పైసలు ప్రతి బ్యాగ్కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ. ఇదని దాచుకునేది కాదు, కాదు ఆ రకంగా ఎకరానికి సంవత్సరానికి ఒక రైతుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుతున్నటువంటి సబ్సిడీ 18,254 రూపాయలు. మరి ఇదే కాకుండా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 6,000 రూపాయలు కూడా రైతు కుటుంబానికి అదనంగా ఇస్తా ఉన్నాం. వివిధ పనిముట్ల మీద సబ్సిడీ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా పంటల బీమా పథకానికి కేంద్ర ప్రభుత్వం కొంత సబ్సిడీ చేస్తా ఉంది, కాంట్రిబ్యూషన్ చేస్తుంది. ఈరోజు మనం చూస్తా ఉన్న అనేక రకాల చర్యలు రైతాంగాన్ని అందుకునేటువంటి కార్యక్రమాలు. ఈరోజు చెప్తా ఉన్నారు కొంతమంది, మేమే ప్రపంచానికి ఆదర్శము, మేము తప్ప రైతులకు ఎవరూ ఏమీ చేయలేరు, కాబట్టి మేమొస్తే దేశాన్ని ఉద్ధరిస్తాము. ఈరోజు తెలంగాణను ఉద్ధరించాము. తెలంగాణలో ఇటీవల వరదలు వస్తే అన్ని కుటుంబాలకు రైతులందరూ కూడా పరిపేదమైన ఇచ్చాము. పంటల బీమా పథకం సమర్థవంతంగా అమలు చేస్తా ఉన్నాం. ధాన్యం కొనుగోలు సమర్థవంతంగా చేస్తా ఉన్నాం. మేము మా కుటుంబం కాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధిలో ఉందనే విధంగా ఈరోజు మాట్లాడుతా ఉన్నాం. కనీసం పంటల బీమా పథకం నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఈరోజు వరుసగా ప్రతి సంవత్సరము తెలంగాణ రాష్ట్రంలో ఏదో రకంగా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి చేతికొచ్చినటువంటి పంట నోటికాడి కూడు ఈరోజు నష్టపోతా ఉంటే, కొట్టుకపోతా ఉంటే ఏ రకమైనటువంటి సహాయం అందించకుండా ఈ ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. ఈరోజు ఇన్ని రోజులు చెప్పేవాళ్ళు మేము ఎకరానికి 10,000 ఇస్తున్నాం, దేశంలో ఎవరైనా ఇస్తున్నారా? అయ్యా మీరు 10,000 ఇస్తున్న ఎకరానికి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 18,254 రూపాయలు ఇస్తుంది ఎకరానికి సంవత్సరానికి.